రాధ మోకాళ్ళ పైన కూర్చుని దేవుడు ముందు కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక రాధ బాధపడుతూ ఇలా అంటుంది గా రోజు గా ఇంట్లో నుండి అడుగు పెట్టి వచ్చినాను ఇక ఆ రోజు ఒక దారి చూపించమని వేడుకున్నాను గా దారిలోనే నువ్వు చూపించిన దారిలోనే ఇన్ని రోజులు నడిచినాను మళ్ళా ఇప్పుడు ఏ దారి చూపిస్తావో ఆ దారిలోనే నడుస్తాను నా బిడ్డను వాళ్ళ నాన్నకి అప్పగిస్తాను నా బిడ్డ ఆనందంగా ఉంటే చాలు వాళ్ళ వాళ్ళ నాన్న బాగా చూసుకుంటే చాలు అని అనుకుంటూ ఉంటుంది ఏడుస్తూ రాధ ఇక మాధవ్ అంతలోనే ఆవేశంతో గుడి దగ్గరికి వస్తాడు మాధవ్ నడవలేని స్టేజ్లో ఉన్నా కూడా గట్టిగా పరిగెడుతూ ఉంటాడు ఇక మాధవ్ చాలా ఆవేశంతో గుడి గుడి మొత్తం అటు ఇటు వెతుకుతూ ఉంటాడు కానీ ఎవరూ కనిపించరు ఇక మాధవ్ తన చేతిలో ఉన్న స్టాండుని ఆవేశంతో విసిరిస్తాడు ఇక అలాగే కల్లెర చేసి ఉండగా మాధవ్కి దూరం ఒక విగ్రహం దగ్గర తను అంటే రాధ కనిపిస్తుంది ఇక మాధవ్ వెంటనే జేబులో నుండి తాళిబొట్టును తీసి చాలా కోపంగా రాధ వైపు వస్తాడు నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి నేను ఒంటరైపోవాలా అని అనుకుంటూ రాధ దగ్గరికి వస్తాడు ఇక అప్పటికి రాధ కళ్ళు మూసుకొని దండం పెడుతూనే ఉంటుంది ఇక మాధవ్ తను చేతిలో ఉన్న తాలిబొట్టుని రాధ మెడలో కట్టబోతాడు ఇక రాధ అప్పుడే కళ్ళు తెరుస్తుంది ఇక రాధ అని పిలుస్తాడు మాధవ్ ఏంటి సార్ ఏం చేస్తుండ్రు అని అంటుంది రాధ చాలా కోపంగా ఇక మాధవ్ ఇలా అంటాడు నేను ఇన్ని రోజులు నా వెంట ఉండి ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తావా నిన్ను నా దాన్ని చేసుకుంటాను తాళి కట్టి అని అంటాడు మాధవ్ లేదు సార్ నా దారిన నన్ను పోని ఉండ్రి అంటూ చాలా కోపంగా ఆరుస్తుంది రాధ అప్పుడు మాధవ్ ఇలా అంటాడు మర్యాదగా కట్టించుకో లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ మాధవ్ చాలా కోపంగా ఓగిపోతూ ఉంటాడు కానీ రాధ తోసేస్తుంది గట్టిగా తోసేసి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ మాధవ్ వినడు ఇంకా తాళి కట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఇక మాధవ్ తను రెండు చేతులను అడ్డంగా పెట్టి రాధను ఎటు కదలనివ్వకుండా చేస్తాడు మర్యాదగా తాళి కట్టించుకో అంటూ బెదిరిస్తూ ఉంటాడు చాలా కోపంగా మాధవ్ కానీ అప్పటికి తను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది రాధ సార్ నాకు ఆల్రెడీ పెళ్ళైంది నాకు పెనిమితి కట్టిన తాళి అలానే ఉంది ఈ బతుక్కి నా పెనిమితి కట్టిన తాళి ఇలానే ఉంచుకుంటా నా పెనిమితి కట్టిన తాళి నాకు చాలు అని అంటుంది రాధా అయినా కూడా మాధవ్ వినడు తాళి చూపిస్తుంది రాధ అయినా కూడా మాధవ్ వినడు ఇక నేను ఎన్నో తప్పులు చేశాను ఇక చివరి తప్పు ఇది నీ మెడలో తాళి కడతా ఈ తాళికి తల వంచి అయినా సరే నువ్వు నీ మనసు మార్చుకొని నా దగ్గరే ఎప్పటికీ ఉండిపోతావు అని అంటాడు మాధవ్ ఇక అప్పుడు రాధ తను తప్పించుకొని మెట్లపై నుండి కిందికి వస్తుంది కానీ మాధవ్ రాధ కంటే ముందే మెట్లపై నుండి కిందికి వచ్చి రాధకు అడ్డుపడతాడు ఇక రాధ ఇలా అంటుంది సార్ ఈ తాళిని చూసి నా పెనిమితి కట్టిన తాళిని చూసి అయినా నన్ను వదిలేయండి సార్ అని వేడుకుంటుంది రాధ చాలా బాధగా అప్పుడు మాధవ్ ఇలా అంటాడు నీ మెడలో ఈ తాళి ఉంటేనే కదా అంటూ మాధవ్ ఆ తాళిని తెంచబోతూ ఉంటాడు ఇక వద్దు సార్ అంటూ తను బాధపడుతూ ఉంటుంది ఇక అంతలోనే వెనుక నుండి దేవ కుడికి దీపాలు వెలిగించే స్టాండుతో గట్టిగా కొడుతుంది సత్య ఇక మాధవ్ చాలా బాధగా వెనక్కి తిరిగి చూస్తాడు తను తలపైన చేయి పెట్టుకుంటాడు తలపైన చేయి తీసి చూసేసరికి చేయి మొత్తం రక్తం కారి ఉంటుంది ఇక వెనక్కి తిరిగి చూసేసరికి సత్య ఉంటుంది అప్పుడు రుక్మిణి సత్య చేతిలో ఉన్న స్టాండును తీసుకుని కింద పడేస్తుంది ఆ స్టాండుని కింద పడేసి రుక్మి సత్యవైపు అలా చూస్తూ ఉంటుంది మాధవ్ తల నుండి చాలా రక్తం కారిపోతూ ఉంటుంది ఇక రాధ ఇలా అంటుంది ఏంటి సత్య అట్లా చేసినావు అని అంటుంది రాధ అప్పుడు సత్య ఇలా అంటుంది నన్ను క్షమించు అక్క సారీ అక్క ఏ అక్క చేయని త్యాగం చేశావు నా కోసం ఎన్నో కష్టాలు పడ్డావు ఇక నువ్వు సత్య కలిసి తప్పు చేశారు అని నీపైన కక్షను పెంచుకున్నాను నిన్ను క్షమాపణ అడిగే హక్కు కూడా నాకు లేదు కానీ నన్ను క్షమించక్క అంటూ ఏడుస్తూ రాధ కాళ్ళ పైన పడుతుంది సత్య ఇక రాధనేమో ఆపి ప్రయత్నం చేస్తుంది సత్య లే సత్య అంటుంది రాధ ఇంతలోనే భాగ్యమ్మ దేవి చిన్మైని తీసుకొని గుడి వైపు వస్తూ ఉంటారు ఇక వారు రావడం గమనించిన రాధ కింద పడేసిన దీపాల స్టాండుని తన చేతిలోకి తీసుకుంటుంది ఇక సత్య షాక్ అవుతుంది ఇక చిన్మయ్ అలాగే భాగ్యమ్మ దేవీలు ఇదంతా చూసి చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ ఉంటారు ఇక చిన్మయ్ అయితే వాళ్ళ డాడీ మీద పడి చాలా ఏడుస్తూ ఉంటుంది చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ సీన్ మనందరినీ కూడా ఎంతగానో ఎమోషనల్ చేస్తుంది ఇక చిన్మయ్ అలా ఏడుస్తూనే ఉండిపోతుంది ఇక అగ్గమ్మ వాళ్ళు ఏమైంది అని అడుగుతుంటే సత్య అంత చెప్పబోతూ ఉంటుంది కానీ రాధ మాత్రం సత్యని నిజం చెప్పకుండా అలాగే ఆపేస్తూ ఉంటుంది ఇక రాధ ఇలా అంటుంది ఆగమైన నా జీవితాన్ని ఇంకా ఆగం చేయాలి అని చూశాడు అందుకే చంపేసిన అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ బిడ్డకి తండ్రి లేకుండా చేశాను అంటూ రాధ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు సత్య షాక్ అవుతుంది నువ్వు చంపడం ఏంటి షాక్లో ఉంటుంది సత్య అవును నేనే చంపాను అంటుంది రాధ నా దారిన నేను వెళ్ళిపోయాక మళ్ళీ మీకు కనిపించకుండా ఉంటే బాగుండేది మీకు కనిపించి నిన్ను సత్యని సంతోషంగా ఉండనివ్వకుండా చేస్తున్నాను ఇక నా దారి నాదే మీ దారి మీదే మీరు నువ్వు మరియు ఆదిత్య ఇద్దరు కూడా ఆనందంగా ఉండండి అని అంటుంది రాధ రాధవ్వ నువ్వు చంపినవా మాధవ్ని అంటూ ఏడుస్తూ అడుగుతుంది భాగ్యమ్మ అప్పుడు అవును నేనే చంపిన అని అంటుంది రాధ ఇక అప్పుడే చిన్మయిని పైకి లేపి సత్య చేతిలో పెడుతుంది రాధ ఇక సత్య చేతిలో పెట్టిన తర్వాత చిన్మయ్ ఇలా అంటుంది నేను నీ ఉంటానమ్మా అని అంటుంది చిన్మయ్ అమ్మ నువ్వు మీ చిన్నమ్మ తాన ఉన్నా కూడా నా తాన ఉన్నట్టే మీ చిన్నమ్మ కూడా నాలాగే చూసుకుంటుంది అని అంటుంది సత్య ఇక అప్పుడే దేవుడమ్మ రావడంతో సత్య దేవుడమ్మ దగ్గరికి వెళ్తుంది అత్తయ్య మీరు నన్ను కూతురులాగా చూసుకున్నారు కానీ మీ మాట కాదని నేను మీ ఇంటి నుండి బయటకు అడిగి పెట్టాను కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ పరువు నేను ఎప్పుడు తీయాలి అనుకోలేదు మీ కోడల్ని ఎప్పటికీ చచ్చే వరకు కూడా మీ కోడల్ని ఇన్ని రోజులు మీ కంట్లో పడకుండా ఉన్నాను తప్ప నేను చచ్చే వరకు కూడా మీ కోడల్ని అని అంటుంది చాలా బాధగా ఇక నన్ను క్షమించండి అత్తయ్య అంటూ ఇక దేవుడమ్మ కాళ్ళపైన పడుతుంది రాధ ఇక దేవుడమ్మ రాధను పైకి లేపి తన గుండెలకు హద్దుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతారు ఇక వెంటనే దేవిని పైకి లేపి తన భర్త ఆదిత్య దగ్గరికి వెళ్ళి దేవి చేతిని ఆదిత్య చేతిలో పెట్టి ఇలా అంటుంది మీరు తాలి కట్టిన ఆ రోజే నా జీవితం మీ నీడలో ఉన్న ఆ రోజులే నాకు నాకు సంబురం మీ నీడన బతకడమే నాకు సంబురం అంటూ దేవి చాలా ఎమోషనల్గా తన భర్త ఆదిత్య చేతిలో దేవిని పెడుతూ ఈ మాటలు అంటూ ఉంటుంది ఇక ఆ మాటలతో ఆదిత్యనైతే చెప్పరాని దుఃఖంలో ఉంటాడు ఇక ఆ సీన్ అందరినీ మెలిపెట్టింది రాధ ఇలా అంటుంది మళ్ళీ జన్మంటూ ఉంటే నీకే పెళ్ళంగా పుడతాను పెన్విటి అని చాలా ఏడుస్తూ అంటుంది ఇక దేవిని దగ్గరికి తీసుకుని ఇలా అంటుంది దేవి ఇన్ని రోజులు మా నాయన ఎక్కడ మా యన ఎక్కడ అని అడిగావు కదమ్మా ఇదిగో ఈయనే మీ నాయన ఏ ఆఫీసర్ సారే మీ నాయ మీ నాయన్ని నీకు ఇచ్చాను మంచి కుటుంబాన్ని ఇచ్చాను మంచిగా బిడ్డ అని గుండెలకు హద్దుకొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక సత్యవైపు ఇంకా ఆదిత్య వైపు చూసి రాధ ఇలా అంటుంది చివరిసారిగా నీ పెనిమిటి కాళ్ళపైన పడి దండం పెట్టుకుంటాను అని అడుగుతుంది రాధ సత్యవైపు చూసి సత్య చాలా ఏడుస్తూ సరే అంటూ తల ఆడిస్తుంది ఇక ఇక రాధ ఆతిథ్య కాళ్ళపై పడి ఏడుస్తూ ఉండగానే పోలీసులు వస్తారు ఇక పోలీసులు రావడం రావడంతోనే రాధ దగ్గరికి వెళ్తారు ఎవరో చెప్పినట్టుగా అయితే ఇక రాధ పోలీసులతో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక దేవిని అమ్మ అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది దేవిని మరియు చిన్మయిని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక అలాగే పోలీసులతో రాధ వెళ్ళేటప్పుడు దేవి అమ్మ అమ్మ అంటూ వెళ్తుంది చిన్మయ్య కూడా అమ్మ అమ్మ అంటూ వెళ్తుంది ఇక రాధ వెళ్ళి పోలీస్ వ్యాన్ లో కూర్చుంటుంది ఇక తర్వాత సీన్ ఏమవుతుందో చూడాలి రాధ మరియు సత్య ఇద్దరిలో ఒకరు చనిపోతారా లేకపోతే ఈ సీన్ ఎటువైపు నడుస్తుందో మనం ఇంకా తెలుసుకునేది చాలా ఉంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు